జగనన్న మా భవిష్యత్తు అనేటువంటి కార్యక్రమం ప్రజల్లోకి తీసుకువెళ్ళినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనూహ్యమైనటువంటి స్పందన ఈ కార్యక్రమానికి రావడం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సవాలు నింపడంతో పాటు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు ఏ విధంగా ఉందనేటువంటిది ప్రత్యక్షంగా ఈ రోజు ప్రజల నుండి వచ్చినటువంటి మద్దతును బట్టి తేటతెల్లమైనటువంటి సందర్భం ఏప్రిల్ 7వ తేదీన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం 29 అంటే ఈ రోజుతో సాయంకాలానికి ఈ కార్యక్రమం పూర్తవుతుంది ఇప్పటివరకు దాదాపుగా మండల స్థాయి కన్వీనర్లు కానీ సచివాలయ స్థాయి కన్వీనర్లు కానీ గృహ సారథులు కానీ 7 లక్షల మంది పార్టీకి సంబంధించినటువంటి సైనికులు దాదాపుగా 1,45,00,000 కుటుంబాలకి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా విజయవంతంగా తీసుకెళ్లడంలో వాళ్ళు ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కోటి 45 కుటుంబాలకు సంబంధించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి కోటి 10 లక్షలకి పైగా ఇప్పటివరకు మిస్డ్ కాల్స్ రావడం జరిగింది బహుశా ఈ రోజు కూడా ఉంది కాబట్టి ఇంకా కూడా మిస్డ్ కాల్స్ సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున విజయవంతం కావడానికి ప్రధానంగా గృహసారథులు మండల ఇన్చార్జీలు సచివాలయాలకు సంబంధించినటువంటి కన్వీనర్లతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి స్థానిక నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థలకి వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు ఇతర ప్రధానమైనటువంటి నాయకులు అందరూ కలిసి సమన్వయంతో పనిచేశారు కాబట్టే ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ విజయాన్ని ఏదైతే మనం అనుకున్నామో ఈ సర్వే మెగా పీపుల్స్ సర్వే ఇది విజయవంతంగా పూర్తి చేయడానికి ఈరోజు మనకి వీలైంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కులాలకి వర్గాలకి రాజకీయాలకి అతీతంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగుతుండడం దాన్ని ప్రజలు అర్థం చేసుకోవడం వల్లనే ఈరోజు పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ఈరోజు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా అది అన్ని వర్గాల సంక్షేమాన్ని పారదర్శకంగా గతంలో మాదిరిగా పక్షపాత వైఖరి లేకుండా ఏదైనా ఇవ్వాలి అంటే పార్టీకి సంబంధించినటువంటి జన్మభూమి కమిటీ సభ్యులు ఇవ్వాలి జన్మభూమి కమిటీలు ఇవ్వాలి చివరికి జిల్లా కలెక్టర్లు అనుకున్నా సరే అది సాధ్యం కాదు జన్మభూమి కమిటీ సభ్యుడు గ్రామ స్థాయిలో ఒప్పుకోకపోతే పెన్షన్ ఇచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటి పరిపాలన నుంచి ఎవరితో సంబంధం లేకుండా పారదర్శకంగా ఈరోజు ఆ పరిపాలన అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి అది ప్రజలు అర్థం చేసుకోగలిగారు కాబట్టి గుర్తించారు కాబట్టి గమనించారు కాబట్టే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు కానీ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి సానుభూతి పరులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మా కుటుంబాలు లబ్ధి పొందాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రజా మద్దతు పుస్తకం ఏదైతే ఉందో ఆ ప్రజా మద్దతు పుస్తకం ద్వారా మేము సంపూర్ణమైనటువంటి మద్దతుని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి ప్రకటిస్తున్నాం దానితోపాటు జగన్మోహన్ రెడ్డి గారి స్టిక్కర్ని మా ఇంటికి కానీ మా ఫోన్లకు కానీ అంటించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు ఇవ్వడం జరిగింది అందుకనే ఈరోజు ఈ దీనికి అపూర్వమైనటువంటి స్పందన రావడం అదేవిధంగా ఈరోజు మనం ముందే పెట్టాం ప్రజా మద్దతుకు సంబంధించినటువంటి బుక్లెట్స్ కొన్ని మేము ముందుంచాం ఇవన్నీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల దగ్గర ఉన్నటువంటి అభిప్రాయాన్ని సేకరించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చినటువంటి ప్రతి వ్యక్తికి కూడా రసీదు ఇవ్వగా మిగిలినటువంటి అన్నీ కూడా ఈ జిల్లాలో అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నాం వీటిని రాష్ట్ర స్థాయి కార్యాలయానికి పంపించి భద్రపరచడం జరుగుతుంది ఎందుకంటే ఎంతమంది ఈరోజు ఈ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో విశ్లేషించారు ఎంతమంది వాళ్ళ అభిప్రాయాలను ఏ విధంగా వెలిబుచ్చారు అనేటువంటిది కూడా ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఇచ్చాం ప్రతి నియోజకవర్గంలో కూడా నియోజకవర్గాల వారీగా ఈ ఫలితాలు ఏదైతే వచ్చాయో వాటిలన్నింటిలో కూడా ప్రకటిస్తున్నాం ఎన్ని కుటుంబాలను సందర్శించాం ఎన్ని కుటుంబాలకు సంబంధించినటువంటి మిస్డ్ కాల్స్ వచ్చాయి అనేటువంటిది నియోజకవర్గాల వారీగా కూడా అక్కడ ఉన్నటువంటి బాధ్యులు వాటికి సంబంధించి బాధ్యత తీసుకొని వాటిని కూడా ఈరోజు ప్రకటించేటువంటి పరిస్థితి ఉంది ఎక్కడ వెళ్ళినా సరే దాదాపుగా ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 29 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే 23 రోజుల పాటు ఎక్కడికి వెళ్ళినా మా నమ్మకం నువ్వే జగన్ అనేటువంటి స్లోగన్తో దద్దరిల్లినటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర వ్యాప్తిగా ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు అనేక రకాలైనటువంటి సంస్కరణలు సచివాలయ వ్యవస్థ కావచ్చు వాలంటరీ వ్యవస్థను అనుసంధానం చేయడం కావచ్చు
అనేక రకాల ఇంటి దగ్గరికే పెన్షన్ పంపించడం కావచ్చు, ఇంటి దగ్గరికే రేషన్ సరుకులు పంపించడం కావచ్చు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిని జమ చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకంగా తెచ్చినటువంటి సంస్కరణల వల్ల ప్రజలకు ఈరోజు నమ్మకం విశ్వాసం కలిగింది. మంచి పరిపాలన అందిస్తున్నాడు, పారదర్శకంగా పక్షపాత వైఖరి లేకుండా అభివృద్ధి సంక్షేమ ఫలాలు మనం అందుకుంటున్నాం. కాబట్టి ఇటువంటి వ్యక్తికి మద్దతు ఇవ్వాలి, అండదండలు అందించాలి, సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు ఆశీస్సులు అందించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ప్రజలు ముందుకొచ్చారు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఈరోజు మనం విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతున్నాం. అయితే ఊహించినటువంటి పాపం గ్రామాలలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒకటి ఆరా నాయకులకి మింగుడు పడనటువంటి పరిస్థితి. ఎవరైతే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అనుకున్నారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు అనుకున్నారో, ఎవరైతే గ్రామంలో తెలుగుదేశం పార్టీలకు అండదండలు అందిస్తారని భావించారో, వాళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి స్టిక్కర్లు అందించుకోవడంతో వీళ్ళకి పాపం నిద్రలేనటువంటి రాత్రులు మొదలయ్యాయి. దానికి సంబంధించి ప్రతిపక్షాలు కంచుకోటలుగా భావించేటువంటి ప్రాంతాల్లో కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులుగా వాళ్ళు మారిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుదారులుగా అభిమానులుగా మారుతున్నారు. కాబట్టి ఇది మింగుడు పడనటువంటి పరిస్థితి అనేటువంటిది ఈరోజు ప్రతిపక్షాలు ఆ షాకు గురికావడం, దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి దాకా సామాన్య కార్యకర్త నుంచి చంద్రబాబు నాయుడు గారి దాకా ఎక్కడ లేనటువంటి ఫ్రస్ట్రేషన్తో మాట్లాడేటువంటి మాటలు మనం స్పష్టంగా గమనిస్తున్నాం. కాబట్టి ఈరోజు ఒక ముఖ్యమంత్రి అన్ని వర్గాల గురించి ఆలోచన చేస్తే, అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని గురించి ఆలోచన చేస్తే ప్రజల మద్దతు ఏ విధంగా ఉంటుందనేటువంటిది, ఇది ఏ సర్వేతో సంబంధం లేకుండా మెగా పీపుల్ సర్వేలో నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 7 లక్షల మంది సైనికులు సేకరించినటువంటి ఇది వాస్తవం. ఈ విషయాలు ఈ సర్వేలో వాస్తవమైనటువంటి విషయాలు. దాదాపుగా తెలుగుదేశం పార్టీ ఊసే లేకుండా పోయింది గ్రామాల్లో. ఒక విధంగా చెప్పాలి అంటే తెలుగుదేశం పార్టీ చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈరోజు పాపం చంద్రబాబు నాయుడు కూడా చివరికి ఏ విధంగా తయారయ్యాడంటే రామారావు గారు చేశారు ఈ పనులని చెప్పుకుంటున్నాడు. తెలుగుదేశం పార్టీలో రామారావు వల్ల సాధ్యమైందన్నాడు తప్ప రామారావుకు వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు నా వల్ల ఇది సాధ్యమైందని చెప్పుకోలేకపోతున్నాడు. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనించారు. కాబట్టి మర్రా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి ఈరోజు ఈ సర్వేలో ఇంత పెద్ద ఎత్తున ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ప్రకటించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమం జగన్ అనే మా భవిష్యత్ అనేటువంటి కార్యక్రమం, మా నమ్మకం నువ్వే జగన్ అనేటువంటి నినాదం పేరిట ఈరోజు విజయవంతంగా పూర్తి చేసినటువంటి 7 లక్షల మంది నూతనంగా నియమితులైనటువంటి సైనికులాగా పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ గృహ సారథుల దగ్గర నుంచి, గ్రామ సచివాలయ కన్వీనర్ దగ్గర నుంచి, మండల స్థాయి కన్వీనర్ల దగ్గర నుంచి, వీటితో పాటు స్థానికంగా ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వీళ్ళందరూ చక్కటి సమన్వయంతో జిల్లాకు దగ్గర నుంచి సంబంధించి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, ఇతర విభాగాలకు సంబంధించినటువంటి అనుబంధ సంఘాల అధ్యక్షులు, పార్టీ జెండా మోసినటువంటి ప్రతి ఒక్కరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బ్యాగ్ భుజాన్ని వేసుకుని రేపు జగన్మోహన్ రెడ్డి గారిని మరలా తిరిగి ఎన్నికల్లో గెలిపించేటువంటి బాధ్యత మా భుజస్కంధాల మీద ఉంది అని చెప్పి ప్రజల వద్దకు వెళ్ళారు. కాబట్టి ఇది సాధ్యపడింది. కాబట్టి ఈరోజు 45 లక్షల కుటుంబాలకి ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్ళడం అనేటువంటిది ఆషామాషీ కాదు, నభూతో నా భవిష్యత్. గతంలో ఎన్నడూ జరగలేదు, ఏ పార్టీ విధంగా ఆలోచన చేయలేదు. అటువంటి ఒక మంచి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారికి మేము అండదండలు అందిస్తామని చెప్పి ప్రజల నుంచి ఈ మెగా పీపుల్ సర్వే ద్వారా స్పష్టమైనటువంటి సంకేతాలు వచ్చాయి. కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే శక్తితో, ఇదే ఉత్సాహంతో, ఇదే స్ఫూర్తితో, ఇదే రకమైనటువంటి పరిపాలన కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ మరొకసారి మనవి చేస్తూ, ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.